UAE Pariatinala Una Pradani Narendra Modi Abu Dhabilo BAPS Society Nirminchina Hindu Devalayani Praram Mincharam Naru Iravayedu Ekaralo Nirminchina E Mandiram Abu Dhabiloni Toli Hindu Devalayanga Record Santan Cheskunde Dubai Abu Dhabi Nikalepe Sheikha Jayed Haiviku Samipam Loni Abu Marek Prantamlo E Mandirani Nirmincharu Induku Kavalsina Stalani UAE Prabhutvam Viralanga Ichindi Prarthana Mandiramlo Okesari, 3000 Mandi Bhaktulu Prarthanalu Chesukovachu Sampradayaka Nagara Sailalo Mandirani Nirmincharu 108 Adugula Ettunna Devalayampai UAE Loni 7 Emirates Ku Chihnanga 7 Sikralanu Erpatu Chesaru Sanathana Dharmamloni 8 Goppa Lakshanalaku Chihnanga Devalaya Mukhadwaralapai 8 Silpalanu Chekkaru Ganga Yamuna Nadulanu Gurtuku Techela Mandiram Chuttu Palu Silpa Kala Rupalanu Teerchididdaru Maya Egypt Egypt Arab అలాగే యూరోపియన్ చైనీస్ ఆఫ్రికన్ ప్రాచీన నాగరికతల్లోని కథనాలను మందిరంలోని గోడలపై చెక్కారు ఇక దేశంలోని వివిధ దేవతలకు చెందిన 7 విగ్రహాలను కూడా మందిరంలో ఏర్పాటు చేశారు బిఏపిఎస్ మందిరం బెస్ట్ మెకానికల్ ప్రాజెక్ట్ 2019 అలాగే ఎంఈపి మెడికల్ ఈస్ట్ అవార్డ్ బెస్ట్ ఇంటీరియర్ డిజైన్ అవార్డ్ 2020 బెస్ట్ ఆర్కిటెక్చరల్ బెస్ట్ నగర స్టైల్ అవార్డులను కూడా దక్కించుకుంది అటు అబుదాబిలో ఆహ్లాన్ మోడీ కార్యక్రమానికి హాజరయ్యేందుకు 60,000 మందికి పైగా రిజిస్టర్ చేసుకున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ప్రధాని మోడీ యుఏఈలో పర్యటించడం ఇది 7వసారి. జాయిద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో మెగా కమ్యూనిటీ ఈవెంట్ నిర్వహిస్తారు. ఆహ్లాన్ మోడీ కార్యక్రమంలో భారతీయ కళా వైవిధ్యాన్ని 700 మందికి పైగా సాంస్కృతిక కళాకారులు ప్రదర్శించనున్నారు. అబుదాబిలో అహ్లాన్ మోడీ అంటే హలో మోడీ అనే ఒక ఈవెంట్ని ఈరోజు ఇక్కడ అబుదాబిలో జరుగుతోంది. యుఏఈకి అధికారిక పర్యటన నిమిత్తం వచ్చేస్తున్న మోదీని కలుసుకునేందుకు ఎంతోమంది భారతీయులు తమ ఉత్సాహాన్ని చూపించారు. ఈ సందర్భంగా ఇండియన్ పీపుల్ ఫోరం ఐపీఎఫ్ నిర్వహిస్తున్న కార్యక్రమమే అహ్లాన్ మోడీ. ఈ కార్యక్రమానికి అశేషంగా 60,000 మంది పైగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఇవాళ వాళ్ళందరూ ఇక్కడ హాజరవడం గమనార్హం. అహ్లాన్ మోడీ వేదికగా యుఏఈలో నివసిస్తున్న సుమారు 35 లక్షల మంది భారతీయులను ఉద్దేశించి నేడు ప్రధాని ప్రసంగించనున్నారు. మరి ఆ విశేషాలు ఏంటో చూసేద్దాం. మనతో పాటు ఉన్నారు ఎస్ వాళ్ళు కూడా వాళ్ళ ఒపీనియన్స్ షేర్ చేసుకోవడానికి మనతో ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడదాం. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. హౌ డూ ఫీల్ బీయింగ్ పార్ట్ ఆఫ్ సచ్ అన్ హిస్టారికల్ ఈవెంట్ టుడే? ఐ థింక్ ఇట్స్ అన్ అమేజింగ్ ఈవెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గెటింగ్ బోత్ హియర్ ఇస్ అ గ్రేట్ ఫర్ ఆల్ ఆఫ్ us. We are all being eagerly waiting. And we have been involved in the previous years different organizing for his event. But it's a great opportunity for all the UAE NRI Indians to be part of this wonderful event. In adding to that is also the opening of Mandir tomorrow, which gives another excitement. And the bonding relationship between the UAE and India is becoming stronger and stronger. I'm sure this will lead to a many multifold successes in future. Hi sir, welcome to the event. Can you share, like, this, given the number of audience that's been appearing today here, how do you feel being part of such a historic event? It is great. I feel like I'm almost in India now. You know, I can see everybody from every state, most of our friends. And it's more exciting. Now we are already excited. It's still 3 hours behind, right? We have to go there inside. We don't know what's going to happen. So we are completely excited and happy to be here. Yeah, happy to be here, you know, third time. ఇప్పుడు మనం ఉన్నాం అహ్లాన్ మోడీ ఈవెంట్ లో. అండ్ ఇక్కడ మనం వెనకాల చూసినట్లయితే భారత్ లోని రాష్ట్రాల నుంచి కూడా ఎంతో మంది కళాకారులు వచ్చి వాళ్ళు పర్ఫామ్ చేయడం జరుగుతోంది. ఇవాళ ఈవెంట్ అంతా స్టార్ట్ అయ్యే ముందు ఒక ఊరేగింపులో ఒక పరేడ్ చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి మనం చూసినట్లయితే సాంస్కృతిక కళలు వాళ్ళ యొక్క రిచ్నెస్ మనకి కనబడుతోంది. ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ ఒరిస్సా నుంచి, పంజాబ్ నుంచి, గుజరాత్ ఇట్లా ఒకటి కాదు ఎన్నో రాష్ట్రాల నుంచి కూడా కళాకారులు ఇక్కడ పర్ఫామ్ చేస్తున్నారు. మరి మీరు చూసేద్దాం రండి. जोश में लेकर गुजरते हुए
సో చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? అలాన్ మోడీలో పార్టిసిపేట్ చేయడం మీకు ఎట్లా అనిపిస్తుంది? వీఆర్ ఫ్రమ్ అబుదాబి అండి. అబుదాబి నుంచి వస్తున్నాం. నేను, నా వైఫ్ సమీరా, బాబు శ్రీమాన్. అబుదాబికి ఆయన రావటం, చాలాసార్లు వచ్చారు కానీ ప్రజల్ని కలవడం, ఇలాగ అహ్లాన్ మోడీ అని చెప్పి ఒక పెద్ద ఈవెంట్ చేయడం ఫస్ట్ టైం. సో వీఆర్ వెరీ గ్రేట్ఫుల్, వెరీ హ్యాపీ టు, ఎక్సైటింగ్ ఉంది. అదే కాకుండా మోడీ అనేది ఒక ప్రపంచం. మీరు ఫ్యానా, మీరు బీజేపీయా, పార్టీయా, దేంతో సంబంధం లేకుండా మోదీ అనగానే ప్రతి ఒక్కరు వచ్చేస్తారు. చూడండి క్రౌడ్ ఎలా ఉన్నారో చూడండి. క్రౌడ్ చూస్తే కనుక ఓన్లీ ఫ్యామిలీస్ అందరూ వర్కింగ్ డే అయి ఉండి మేమందరం తొందరగా ఆఫీస్ నుంచి బయలుదేరి వచ్చి 2 గంటల బస్సు ఎక్కి 3 గంటలు ఇక్కడ చేరి లోపలికి వస్తున్నామంటే అంత అంత పెద్ద శక్తి ఇది. రైట్, వన్ వర్డ్ ఫర్ మోడీ. మోడీ ఇస్ ఫర్ వికాస్, అంతే. టేకింగ్ టు ద నెక్స్ట్ లెవెల్. మన ఇండియాని ఒక వరల్డ్ మ్యాప్లో ఎలాగైతే నిల్చోబెట్టారో అలాగే నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తున్నారు. సో అది మోదీ. పార్టీతో సంబంధం లేదు, ఏ వర్గంతో సంబంధం లేదు, ప్రతి ఒక్కడు డెవలప్ అవుతున్నాడు, ప్రతి ఒక్కడికి గుర్తింపు వస్తుంది. మేము ఇక్కడ ఇండియన్ డయాస్పోరా ఇక్కడ ఉండి కూడా మాకు కూడా గర్వంగా ఉందన్నమాట. సో ఇప్పుడు మా ఆఫీసుల్లో వాటిలో లోకల్స్ పనిచేస్తారు, ఎమరాతీస్ పనిచేస్తారు. వాళ్ళతో పనిచేసేటప్పుడు ఒక ఇండియన్ యూఏఈ ఫ్రెండ్షిప్ అనేది మాకు క్లియర్గా కనిపిస్తుంది. ఐఎమ్ సమీరా. థ్యాంక్ యూ సో మచ్ మోదీజీ ఇక్కడికి వచ్చినందుకు. అబుదాబి వచ్చి ప్రజల్ని కలుసుకోవడానికి వచ్చారు. అందరూ రెడీ టు వెల్కమ్ యూ అండి. థ్యాంక్ యూ మోదీజీ. దిస్ ఇస్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీవన్ టు మీట్ మిస్టర్ మోదీ. సో దిస్ ఇస్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ అస్. ఏం చదువుతున్నావు నువ్వు? గ్రేట్ 12. సో ఎలా ఉంది నీకు ఇప్పుడు? డాడీ అన్నట్టు ఒకప్పుడు రిలేషన్స్, ఇప్పుడు రిలేషన్స్. మీ స్కూల్లో ఎలా అనిపిస్తుంది నీకు? స్కూల్ ఏంటంటే మనం ఒకవేళ ఫస్ట్ టైం యూఏకి వచ్చినప్పుడు చాలా లోకల్స్ ఉంటారు అనుకుంటాం, కానీ దిస్ ఇస్ వెరీ వెల్ పాపులేటెడ్ విత్ ఇండియన్ పీపుల్. సో మెనీ ఇండియన్ పీపుల్. సో మనకి డైవర్సిటీ ఉంటుంది ఆల్, అండ్ ఆల్సో యూ మీట్ లాట్ ఆఫ్ ఇండియన్. సో మనకి వేరే కంట్రీ వచ్చినట్టు కూడా అర్థం కాదనమాట. హాయ్ అండి. నమస్కారం అండి. చెప్పండి, ఎలా ఉంది మీకు మోదీని ఇన్వైట్? ఇంత గ్రాండ్గా జరుగుతోంది ఈవెంట్, అండ్ మోర్ ఓవర్ రేపు టెంపుల్ ఓపెనింగ్. అది ఎలా అనిపిస్తుంది మీకు? నిజంగా చెప్పాలంటే ఒక ప్రత్యేకమైన అనుభూతి అండి ఇది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ కూడా ఒక ప్రత్యేక దినం ఈ రోజున. ఎందుకంటే ఎడారి దేశమైన ఈ దుబాయ్లో అందులోనూ ఒక ఇచ్చంత ఘనమైన ఒక భవ్యమైన మందిర నిర్మాణం జరిగింది. అయితే దీనికి మోడీ గారు 2019లో వచ్చారు. అప్పుడు కూడా మోడల్ అవి ఇనాగ్రేట్ చేసినప్పుడు వచ్చి పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈ మందిరం యొక్క శంకుస్థాపనలో నేను పాల్గొన్నాను, నాకు ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాను. అదే రేపు జరగబోయే ఈ కార్యక్రమం కూడా నిజంగా చెప్పాలంటే నవ్వుతో నా భవిష్యత్తు. ఇంత మంచి కార్యక్రమానికి చేయూతనిస్తున్న యూఏఈ ప్రభుత్వానికి, అదేవిధంగా భారతదేశంలోంచి సపోర్ట్ చేస్తున్న మోడీ గారికి కానీ, లేదంటే మిగతా అన్ని అధికారులకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మీరు చెప్పండి, ఇందాక మనం చూస్తే అన్ని రాష్ట్రాల నుంచి కూడా పరేడ్ జరిగింది, మన తెలుగు వాళ్ళు కూడా వచ్చి చేయడం జరిగింది. అందులో బతుకమ్మ కావడం, బతుకమ్మను పట్టుకుని కూడా వచ్చారు. ఎలా అనిపించింది అది చూసినప్పుడు? నాకు చాలా సంతోషం అనిపించాను, చాలా సంతోషం అనిపించిందండి. ఈ ఈవెంట్కు నేను పాల్గొనడం అనేది నా గత జన్మ పుణ్యం అనుకుంటున్నానండి. మీరు చెప్పండి, ఎలా ఉంది వాళ్ళు పాల్గొనడం? చాలా బాగుందండి ఇక్కడికి రావడం, మోడీ ప్రోగ్రాంలో పాల్గొనడం. చాలామంది ఈరోజు ట్యూస్డే అయినని వీక్ డే అయినా కానీ చాలామంది వర్క్స్ ఆఫ్ చేసుకుని వచ్చారు నరేంద్ర మోడీ కోసం. ఆ మోడీ ఏంటంటే ఆ టెంపుల్ అనేది చాలా అద్భుతం. ఎందుకంటే ఈ గల్ఫ్ దేశంలో అంత పెద్ద టెంపుల్ కట్టడము, దాన్ని ఓపెనింగ్ కోసం మోడీ గారు రావడం, పబ్లిక్ మీట్ పెట్టడం చాలా గొప్ప విషయం. సో చాలా హ్యాపీగా ఉంది. చాలామంది వచ్చారు ఫ్రెండ్స్, అందరూ స్టాండింగ్స్లో వెళ్ళిపోయారు. సో ఇట్స్ వెరీ నైస్. అబుదాబిలో జరుగుతోంది అంటే ఎన్ని ఎమిరేట్స్ ఎందరో ఎంతో మంది అంటే అబుదాబిలో జరుగుతోంది. మీరు ఏ ఎమిరేట్స్ నుంచి వచ్చారు? ఎమిరేట్స్ నుంచి వచ్చాను, అబుదాబి నుంచి. ఓకే, ఎన్నాళ్ళ క్రితం మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు? నేను చేసుకుని 1 మంత్ అవుతుంది. 1 మంత్ అవుతుంది. బాగుంది. మన రామ మందిరం తర్వాత అతిపెద్ద మందిరానికి ఓపెనింగ్ చేస్తున్నటువంటి మోడీ గారికి స్వాగతం. మాకు సో హ్యాపీగా ఉంది. ఐఎమ్ సో హ్యాపీ టు బీన్ ఇన్ దిస్ హిస్టారిక్ మూమెంట్. థ్యాంక్స్. ఐఎమ్ వెరీ సో హ్యాపీ టు పార్టిసిపేట్ ఇన్ ద మీటింగ్ విత్ మోడీస్. థ్యాంక్ యూ. ಮೋದಿ ಅವರು ಇಲ್ಲಿ ಬರುವುದಕ್ಕೋಸ್ಕರ ನಾನು ತುಂಬ ಸಂತೋಷ ಆಗಿದ್ದೇನೆ. ಆ್ಯಂಡ್ ಎಲ್ಲರಿಗೆ ಧನ್ಯವಾದಗಳು. ಆಮೇಲೆ ಅವ್ರದ್ದು ಆಶೀರ್ವಾದ ಇದೇ ರೀತಿ ಜಗತ್ತಿನಲ್ಲಿ ಒಳ್ಳೆ ಪ್ರಸಿದ್ಧ ಆಗಲಿ ಅಂತ ಕೇಳ್ಕೊತೀನಿ. ಮೋದಿ ಅವರಿಗೆ ತುಂಬ ಇಲ್ಲಿ ಜನ ತುಂಬ ಇಷ್ಟಪಡ್ತಾರೆ ಅಬುದಾಬಿಯಲ್ಲಿ.
ಅವರಿಗೆ ತುಂಬ ಸ್ವಾಗತ, ಹೃದಯದಿಂದ ಸ್ವಾಗತ. ನಮಸ್ಕಾರ ದರ್ಶಕೋ, ಹಮ್ ಲೋಕ ಜಾಯದ್ ಸ್ಪೋರ್ಟ್ಸ್ ಸ್ಟೇಡಿಯಂ ಮೇ ಅಭಿ ಮೌಜೂದ್ ಹೇ, ಹಮಾರೆ ಸಾಥ್ ಮೋದಿ ಜಿ ಕೇ ಫ್ಯಾನ್ ಮೌಜೂದ್ ಹೇ, ಉನ್ಸೆ ಆಪ್ಸೆ ಬಾತ್ ಕರ್ನೆ ಕೇ ಲಿಯೇ. ಆಪ್ಕಾ ನಾಮ್? ಮೇರಾ ನಾಮ್ ಸಪನ್ ಅಗರ್ವಾಲ್. ಸಪನ್, ಕ್ಯಾ ಲಗ್ ರಹಾ ಹೈ ಆಪ್ಕೋ ಆಜ್ ಕೇ ಪ್ರೋಗ್ರಾಮ್ ಕೇ ಬಾರೇ ಮೇ? ಜನಾಬ್, ಮೈ ಕಹೂಂಗಾ ಏಕ ತ್ಯೋಹಾರ್ ಹೈ ಜೋ ಇಂಡಿಯಾ ಕೇ ಸಾಥ್ ಸಾಥ್ ಆಜ್ ಅಬುಧಾಬಿ ಭೀ ಮನಾ ರಹಾ ಹೈ. ಮೋದಿ ಜಿ ಜಹಾಂ ಪೇ ಭೀ ಜಾತೇ ಹೈ ಅಪ್ನೇ ಸಾಥ್ ಉತ್ಸಾಹ ಲೇ ಕೇ ಆತೇ ಹೈ, ಔರ್ ಆಜ್ ಆಪ್ ದೇಖ್ ರಹೇ ಅಬುಧಾಬಿ ಕೇ ಅಂದರ್ ಮುಜೆ ಲಗ್ತಾ ಹೈ 50,000 ಸೇ ಜ್ಯಾದಾ ಲೋಗ್ ಯಹಾಂ ಪೇ ಜುಡ್ನೇ ವಾಲೇ ಹೈ. ಏಕ ತರೀಕೆ ಕಾ ತ್ಯೋಹಾರ ಹೈ, ಔರ್ ಕಲ್ ಜೋ ಮೋದಿ ಜಿ ಉಸ್ಸೇ ಬಡಾ ಹಮೇ ಗಿಫ್ಟ್ ದೇ ರಹೇ ಹೈ ಮಂದಿರ್ ಕಾ ಉದ್ಘಾಟನ್ ಕರ್ಕೇ. ಬಹುತ್ ಬಹುತ್ ಶುಕ್ರಿಯಾ ಮೋದಿ ಜಿ. ಭಾರತ್ ಔರ್ UAE ಕೇ ರಿಲೇಷನ್ಶಿಪ್ ಕೇ ಬಾರೇ ಮೇ ಕ್ಯಾ ಕಹೇಂಗೇ ಆಪ್, ಖಾಸ್ ಕರ್ ಪಿಛ್ಲೆ 10 ಸಾಲೋ ಮೇ? ದೊಪಹರ್ ಕೇ 4 ಬಜೆ ಹುಯೇ ಹೈ, ಅಬುಧಾಬಿ ಕೇ ಅಂದರ್ ಹೂಂ. ಕ್ಯಾ ಬತಾ ರಹೀ ಹೈ ಕಿತ್ನಿ ಗರ್ಮಿ ಹೋಯೇಗೀ. ಯೇ ರಿಲೇಷನ್ಶಿಪ್ ಹೈ ಕಿ UAE ಕೇ ಅಂದರ್ ಅಬುಧಾಬಿ ಕೇ ಅಂದರ್ ಹಮ್ ಕಿತ್ನೆ ಉತ್ಸಾಹ ಸೇ ರಹತೇ ಹೈ, ಕಿತ್ನೆ ಹಸಿ ಮಜಾಕ್ ಸೇ ರಹತೇ ಹೈ. ಏಕ್ ಪರಿವಾರ್ ಹೀ ಹೈ, UAE ಹಮಾರಾ ದೂಸರಾ ಪರಿವಾರ್ ಹೈ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸಪನ್. ಆಪ್ಕಾ ನಾಮ್? ಮಯೂರ್ ಗುಪ್ತಾ. ಮಯೂರ್, ಆಜ್ ಕೇ ಪ್ರೋಗ್ರಾಮ್ ಕೋ ಲೇಕರ್ ಕೇ ಕ್ಯಾ ಉತ್ಸಾಹ ಹೈ? ಉತ್ಸಾಹ ಯೇ ಹೈ, ಸಾರೇ ದೂರ್ ದೂರ್ ಸೇ, ದುಬೈ ಸೇ, ಅಬುಧಾಬಿ ಸೇ ಮೇರೆ ದೋಸ್ತೋ ಕೇ ಫೋನ್ ಆ ರಹೇ ಹೈ. ಮೈ ಯಹೀ ಪೇ ಪಾಸ್ ಮೇ ರಹತಾ ಹೂಂ. ಸಬ್ ಕಹ ರಹೇ ಹೈ ಭಾಯಿ ಕೈಸೆ ಭೀ ಕರ್ಕೆ ವಹಾಂ ಪರ್ ಜಾನಾ ಹೈ, ಪಹುಂಚನಾ ಹೈ, ಔರ್ ಬಸ್ ಮೋದಿ ಜಿ ಕಾ ಸಾಥ್ ನಿಭಾನಾ ಹೈ. ಕ್ಯಾ ಖಾಸ್ ದೇಖತೇ ಹೈ ಆಜ್ ಕೇ ಪ್ರೋಗ್ರಾಮ್ ಮೇ ಆಪ್? ಆಜ್ ಕ್ಯಾ ಹೋನೆ ವಾಲಾ ಹೈ? ಆಜ್ ಕೇ ಪ್ರೋಗ್ರಾಮ್ ಮೇ ಜೋ ಖಾಸ್ ಹೈ ಮೇರೆ ಅಕಾರ್ಡಿಂಗ್ ವೋ ಮೋದಿ ಜಿ ಕೇ ಜೋ ಸ್ಪೀಚ್ ಹೋಗಿ ವೋ ಸಬ್ಸೆ ಸ್ಪೆಷಲ್ ಹೋಗಿ. ಉಸ್ ಸ್ಪೀಚ್ ಮೇ ವೋ ಅಡ್ರೆಸ್ ಕರೆಂಗೇ ಕಿ ಭಾಯಿ ಜೋ ನೆಕ್ಸ್ಟ್ ವಿಜನ್ ಹೈ ಇಂಡಿಯಾ ಕಾ ವೋ ಕ್ಯಾ ಹೋನಾ ಚಾಹಿಯೇ. ಥ್ಯಾಂಕ್ ಯು. ಥ್ಯಾಂಕ್ ಯು ಮಯೂರ್. ಥ್ಯಾಂಕ್ ಯು ಸಪನ್.